కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపు నూట తొంభై ఎనిమిది దేశాలకు విస్తరించింది ఆ వైరస్ బారిన పడని దేశం లేదు గ్లోబల్ మ్యాప్లో ఈ రాకాసిని అదుపు చేయలేక అత్యంత ధనిక అభివృద్ధి చెందిన దేశాలే చేతులెత్తేయాల్సిన పరిస్థితి ప్రపంచ ఆరోగ్య డాక్టర్ల సూచీలో టాప్ నాలుగులో ఉన్న ఇటలీ కరోనాని కంట్రోల్ చేయలేక దాని బారిన పడిన తన ప్రజలను కాపాడుకోలేక దేశంలో వినిపిస్తోన్న మృత్యుఘోషను ఆపలేక విలవిలలాడుతోంది రోజూ ఏకంగా ఏడు వందలకు పైగా మృత్యువాత పడుతున్నారు వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి ఏకంగా వేలాది మందిని వైరస్ వణికిస్తుండటంతో వెంటిలేటర్లు ఆసుపత్రులు సరైన సౌకర్యాలు లేక డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు ఇటలీలో కరోనా వైరస్ ఇంతటి మరణ మృదంగం మోగిస్తున్నా ముందు చైనాలోని వుహాన్లో పరిస్థితి కళ్లకు కడుతున్నా దాని నుండి అగ్రరాజ్యం ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికా ఏమాత్రం టెన్షన్ పడలేదనే ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా ఆ దేశ అధినేత ట్రంప్ కరోనాని కంట్రోల్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడనే భావనలో ఉన్నారట మెజారిటీ అమెరికన్లు గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అంటున్నారు తనను రెండోసారి అధికారంలోకి రాకుండా చేసేందుకు కరోనా కుట్ర చేశారన్నట్లుగా ప్రకటనలు చేశారు ట్రంప్ అంటే అమెరికా అధినేత దీనిని కేవలం ఒక రాజకీయ కుట్రగా భావిస్తున్నారే తప్ప హెల్త్ మెడికల్ ఎమర్జెన్సీగా భావించలేదు ఇదే ట్రంప్ కరోనాని కంట్రోల్ చేయడంలో దారుణంగా విఫలమయ్యాడనే ఆరోపణలకు తావిస్తోంది ట్రంప్ కరోనాని డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పడానికి కొన్ని పాయింట్స్ లేవనెత్తనున్నారు ఆయన ప్రత్యర్థులు ముందుగా చైనాలోని వుహాన్ కరోనాపై యుద్ధం చేస్తుంటే దానిపై ట్రంప్ లైట్ తీసుకున్నారట ఇది చైనీస్ వైరస్గా చైనా వైరస్గా అభివర్ణించారు కావాలనే చైనా క్రియేట్ చేసిన జీవా అన్వాయుధ ఆయుధంగా పరిగణించారు మిన్హా ఎక్కడా అది అమెరికాని తాకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కనీస అడుగు వేయలేదు జనవరి నెలలోనే వుహాన్ నుండి అమెరికాకి పర్యాటకులు బిజినెస్ పర్సన్స్ అమెరికాలోకి ఎంట్రీ ఇస్తున్నా తీసుకున్న చర్యలు కూడా నిల్ ఇటు తన గూఢాచారి సంస్థ సిఐఏని ఉపయోగించి వుహాల్లో పరిస్థితి ఏంటి అనే విషయాన్ని ఆరా తీయడం దానికి తగ్గట్లు దేశాన్ని సంసిద్ధం చేయడం ఆ వైరస్ కట్టడికి ఏం చేయాలని అమెరికా ఆరోగ్య నిపుణులు శాస్త్రవేత్తలు డాక్టర్లను అలర్ట్ చేయడంలోనూ పెద్దన్న దారుణంగా చతికిలబడ్డాడని అంచనా వేస్తున్నారు ఎనలిస్టులు రెండు రోజుల క్రితం వరకు కూడా ట్రంప్ కరోనాని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాడనేది స్పష్టంగా తేలిపోతోంది ఇండియాలోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిందో లేదు వెంటనే అలర్ట్ అయ్యింది కేంద్ర సర్కార్ దానిపై యుద్ధం ప్రకటించింది ముందుగా జనతా కర్ఫ్యూ అంటూ ప్రజలలో అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేసింది కరోనాపై పూర్తిగా ప్రజలలో ఒక చర్చ జరిగిందనే భావన రాగానే దేశాన్ని లాక్డౌన్ దిశగా నడిపించింది మూడు వారాల పాటు అన్ని రాష్ట్రాల సరిహద్దులను మూసివేసింది ఎక్కడ వారు అక్కడే అనేలా స్తంభింపజేసింది భారత్ లాంటి దేశమే ఇంత చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇవేవి పట్టవన్నట్లుగా వ్యవహరించారు దేశాన్ని లాక్డౌన్ చేస్తే తమ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుందని ప్రకటించారు ప్రజల ఆరోగ్యం కంటే దేశ ఆర్థిక ఆరోగ్యమే ప్రధానం అనేలా వ్యవహరించారు అంతే కన్ను మూసి కన్ను తెరిచేలోగా జరగాల్సిందంతా జరిగిపోయింది అమెరికా న్యూయార్క్ లో వేలాది కేసులు నమోదవుతున్నాయి ప్రతిరోజు మినిమం పదివేల కేసులు బయటపడుతున్నాయి మరోవైపు టెస్టులు చేస్తే అది ఎన్ని రెట్లు బయటకు వస్తాయో చెప్పలేం అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుగా అంచనా వేయడం దానికి తగ్గట్లు దేశాన్ని ప్రిపేర్ చేయడంలో మాత్రం ట్రంప్ విఫలమయ్యాడనే కామెంట్స్ ఆ దేశ ప్రజలే చేస్తున్నారంటే పరిస్థితి కళ్లకు కడుతోంది ట్రంప్ ఇలా అనాలోచితంగా వ్యవహరించడంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి చైనాని దాటి లిస్ట్లో టాప్ పొజిషన్కు చేరుకుంది అమెరికా చైనాలో ఎనభై మూడు వేల మంది ఈ వైరస్ బారిన పడగా తాజాగా అది అమెరికాలో ఎనభై ఐదు వేలు దాటిపోయింది ఇది ఎక్కడ ఆగుతుందో అనేది అంతు చిక్కని ప్రశ్న మొత్తం మీద ట్రంప్ తొలి అడుగులో తడబడ్డా ఆ తర్వాత వెంటనే ఉద్దీపన చర్యలు ప్యాకేజ్లు ప్రకటించడంలో సక్సెస్ అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ తరుణంలో ఆయన వేగంగా స్పందించారు మరి ట్రంప్ ఫైనల్ గా ఎలా సక్సెస్ అవుతారో అనేది చూడాలి హాయ్ దిస్ ఇస్ పునర్నవి భూపాలం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిరర్ టీవీ డు సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ థాంక్ యూ సో మచ్ హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హాయ్ నేను మీ జబర్దస్త్ రామ్ ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరర్ టీవీ హాయ్ దిస్ ఇస్ సందీప్ చెగురి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ థాంక్ యూ హలో ఎవరీవన్ నమస్తే ఐ యామ్ అంకితం మహారాణా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్

హలో అందరికీ నమస్తే నేను మీ సవారీ నందు ఫర్ అ లాడ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరా టీవీ Hi this is Nakashaurya and uh, please uh, subscribe to Mirror TV. Hi Nimmi zabardast Ram please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys I am Naveen Polishetti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV please like share and subscribe. You're watching this on Mirror TV please like share and subscribe. Hi guys Nanumi Rukshad Hillen please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.